మధుబాబు గారి షాడో అడ్వెంచర్స్ లో షాడో పాస్ట్ లైఫ్ సిరీస్ కి సంబంధించిన నవల బంజాయ్ మూడవ భాగం. ఇంకో పెగ్ విస్కీ తీసుకురమ్మంటారా సార్? వినయంగా అడిగాడు వెయిటర్. లాగిపెట్టి వీపు మీద చరిచినట్లు ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు లిన్ ఫ్యాంగ్. ఆశ్చర్యంగా చూశాడు వెయిటర్. అప్పటికి 4 గంటల నుంచి జరుగుతోంది ఆ భాగవతం. చెమటలతో దుస్తులు తడిసిపోతున్నా లెక్క చేయకుండా టెలిఫోన్ పక్కనే కూర్చుని ఉన్నాడతను. పలకరించినప్పుడల్లా ఉలిక్కిపడి ఇంతెత్తున ఎగిరిపడుతున్నాడు. విస్కీ ఇంకో పెగ్ తీసుకురమ్మంటారా? ఎందుకైనా మంచిదని ఒక అడుగు వెనక్కి వేస్తూ అడిగాడు వెయిటర్. విసుగ్గా తల ఊపి కోటు జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ని బయటకు తీశాడు లిన్ ఫ్యాంగ్. అదే సమయంలో గణగణమని మ్రోగింది టెలిఫోన్. హలో లిన్ ఫ్యాంగ్ సార్, అషికవా నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంకో 1/2 గంటలో ప్లాట్ఫామ్ మీదకి చేరుకుంటుంది. మీకు కావలసిన మనిషి పేరు చెబితే మైక్స్లో అనౌన్స్ చేయిస్తాను. రిసీవర్ ఎత్తగానే చెప్పేశాడు రైల్వే స్టేషన్ ఎంక్వైరీ క్లర్క్. ఒక్కసారిగా రైజ్ అయింది లిన్ ఫ్యాంగ్ బ్లడ్ ప్రెషర్. చేతులు స్వల్పంగా కంపించడం మొదలుపెట్టాయి. ఇట్ ఈజ్ ఆల్ రైట్ మై ఫ్రెండ్, నేనే స్వయంగా వచ్చి రిసీవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ రిసీవర్ని క్రెడిల్ చేసేసి వెనుతిరిగాడు. అప్పటికీ 6 గంటలైందే సమయం. వేగంగా ప్రయాణం చేస్తే కానీ ట్రైన్ వచ్చే సమయానికి స్టేషన్ని చేరుకోవటం కుదరదు. అప్పుడే విస్కీ గ్లాస్ను తెచ్చి టేబుల్ మీద పెట్టాడు వెయిటర్. నో థ్యాంక్స్ బ్రదర్, నా పేరు చెప్పుకొని నువ్వు తాగేయి అంటూ వాలెట్లో నుంచి ఒక కరెన్సీ నోటును తీసి అతని మీదకి విసిరాడు లిన్ ఫ్యాంగ్. వాలెట్ని జోబులో పెట్టుకోవటం కూడా మర్చిపోయి రెస్టారెంట్ బయటికి పరుగు తీశాడు. 10 అడుగులు కూడా వేయకముందే రివ్వున ఎగురుతూ వచ్చి అతని ముందు పడింది రబ్బరు బంతి వంటి నల్లటి వస్తువు ఒకటి. అద్దిరిపడి గాలిలోకి జంప్ చేశాడు లిన్ ఫ్యాంగ్. బాణంలో పోయి దగ్గరలో ఉన్న కాంక్రీట్ పోల్ చాటున పడ్డాడు. ఆకాశం బ్రద్దలైనట్లు దారుణమైన శబ్దంతో ప్రేలిపోయిందా వస్తువు. కెవ్వున అరిచి కుర్చీలో నుంచి లేచారు కస్టమర్స్ అందరూ. నల్లటి పొగలు సుడులు తిరుగుతూ గాలిలోకి లేచాయి. ఎర్రటి మంటలు నాలుకలు విరజాస్తూ 4 మూలలకు ఎగబ్రాకసాగాయి. నామరూపాలు లేకుండా నాశనమైపోయాయి 4 టేబుల్స్. వాటి ముందు కూర్చుని ఉన్న కస్టమర్స్ 10 మంది ముక్కలు ముక్కలై ప్రాణాలను పోగొట్టుకున్నారు. విపరీతమైన భయంతో గోలగోలగా అరుస్తూ రోడ్డు మీదకి పరుగులు తీస్తున్న కస్టమర్స్ని, గుండెలు బాదుకుంటున్న రెస్టారెంట్ ఓనర్ని చూస్తూ మెల్లిగా కాంక్రీట్ పోల్ చాటు నుంచి లేచాడు లిన్ ఫ్యాంగ్. ఆగటానికి గానీ ఆ దృశ్యాలను చూసి జాలిపడటానికి గానీ వ్యవధి లేదు. వెంటనే స్టేషన్కి చేరుకోకపోతే ఆ పైన ముందుకు సాగలేదు అతని ఆలోచనలు. గుంపులు గుంపులుగా రెస్టారెంట్ ముందు గుమికూడుతున్న పౌరుల్ని తప్పించుకుని రోడ్డు ఆవలి భాగంలోకి పోయాడు. పార్కింగ్ లాట్లో నిలబడి ఉన్న తన కారెక్కే ధైర్యం అతనికి లేకుండా పోయింది. తనను హతమార్చటానికి కస్టమర్స్తో కిక్కిరిసి ఉన్న రెస్టారెంట్లోకే బాంబు విసరగలిగిన శత్రువులు తన కారును ట్యాంపర్ చేయకుండా ఉంటారా? పరుగులాంటి నడకతో ప్రక్క వీధిలోకి పోయి ఒక ట్యాక్సీని ఎక్కాడు. 1/2 గంట తర్వాత అతన్ని స్టేషన్ ముందు దించిందది. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోపలికి పోయిన అతనికి అప్పుడే ట్రైన్ దిగి వస్తున్న ప్యాసింజర్స్ ఎదురుపడ్డారు. ముఖం మీది నుంచి భుజాల మీదికి జారుతున్న స్వేద బిందువుల్ని అద్దుకోవటం కూడా మరిచిపోయి అటూ ఇటూ చూడసాగాడతను. అత్యంత ప్రమాదకరమైన పనిని దిగ్విజయంగా పూర్తి చేసి హెడ్ క్వార్టర్స్కి తిరిగి వస్తున్నాడు తన అసిస్టెంట్ ఒవిన్ టాకా. తన ఉనికిని శత్రువులు కనిపెట్టేశారని, ఏ క్షణంలోనైనా తన ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని తెలియజేశాడు. కొంపతీసి అతను భయపడినంతా జరగలేదు కదా. గుంపులు గుంపులుగా వస్తున్న ప్యాసింజర్స్ క్రమంగా పలుచపడటం మొదలుపెట్టారు. ఎటువంటి ప్రమాద పరిస్థితినైనా నేర్పుగా ఎదుర్కోగల ఒవిన్ టాకా మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. భారంగా గడిచిపోయాయి 10 నిమిషాలు. ప్యాసింజర్స్ అందరూ వెళ్లిపోయారు. ప్లాట్ఫామ్ ఖాళీ అయింది. ఒవిన్ టాకా మాత్రం అయిపో అంతూ లేడు. విపరీతమైన నీరసం ఒంటిని ఆవరించుకుంటుండగా ఒక సిమెంట్ బెంచ్ వైపు అడుగులు వేశాడు లిన్ ఫ్యాంగ్. అదే సమయంలో అతన్ని సమీపించాడు ఒక కుర్రాడు. సార్, మీ పేరు లిన్ ఫ్యాంగ్ కదూ అని అడిగాడు లోగొంతుకతో. తన ఆలోచనలలో తను మునిగి ఉన్నాడతను. యథాలాపంగా తల ఊపాడు. మీకోసం టాయిలెట్ రూమ్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు ఒక జెంటిల్మ్యాన్. తన పేరు ఒవిన్ టాకా అని చెప్పమన్నాడు. గొంతును మరింత తగ్గించి గబగబా చెప్పాడా కుర్రాడు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వడివడిగా అవతలికి వెళ్లిపోయాడు.
జారిపోతున్న శక్తియుక్తులన్నీ ఒక్కసారిగా తిరిగి వచ్చినట్లు ఫీల్ అయ్యాడు లిన్ ఫాంగ్. అనవసరంగా అనేక రకాల అశుభాలు ఊహించుకున్నందుకు సిగ్గుపడుతూ వేగంగా టాయిలెట్ రూమ్స్ దగ్గరికి పోయాడు. ఓరగా వేసి ఉన్నాయి ఒక రూమ్ తలుపులు. లోపల ఎవరో నిలబడి ఉన్నట్లు అవుతోంది అలికిడి. ఇట్స్ ఆల్ రైట్ టాకా, ఇక మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు, హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోదాం వెంటనే అంటూ లోపలికి పోయాడు. లోపలికి అడుగుపెట్టిన మరుక్షణం ఆగిపోయాయి అతని మాటలు. గిరుక్కున వెనుతిరిగి బయటికి జంప్ చేయటానికి ప్రయత్నించాడు. అతని కోటు ముందు భాగాన్ని పట్టుకుని బలంగా లోపలికి ఈడ్చాడు ఎత్తుగా లావుగా ఉన్న ఒక వ్యక్తి. ఎలుక పిల్లను పిల్లి ఊపినట్లు రెండుసార్లు అటూ ఇటూ ఊపి టాయిలెట్ గోడకేసి బాదాడు. మా దారికి అడ్డొచ్చిన వాళ్లు ప్రాణాలతో అవతలికి పోలేరు, నీ రోజులు చెల్లిపోయాయి లిన్ ఫాంగ్ అంటూ పెడీమని తన్నాడు ముఖం మీద. గోడకు కొట్టుకుని కంగుమని శబ్దం చేసింది లిన్ ఫాంగ్ తల. ఆ వ్యక్తి తన్నిన తన్నుకు ముందు పళ్ళు రెండూ ఊడి క్రింద పడ్డాయి. భరించలేని బాధ నరాలను జివ్వుమనిపిస్తున్నా లెక్క చేయకుండా పిడికిళ్లు బిగించి ఆ వ్యక్తి మీద కలబడ్డాడు లిన్ ఫాంగ్. ఎదురుచూడని ఆ అగ్రెసివ్ అటాక్కి ముందు రెండు క్షణాల పాటు తల్లక్రిందులైపోయాడు ఆ వ్యక్తి. పిడికిళ్లతో అతని ముఖం మీద మూతి మీద ఇష్టం వచ్చినట్లు గుద్ది ఎగిరి వెనక్కి దూకాడు లిన్ ఫాంగ్. ఉన్నట్లుండి కోటు జోబులో చేయి పెట్టి పెద్ద రివాల్వర్ని బయటకు లాగాడు. ఆ కాస్త వ్యవధిలోనూ తేరుకున్నాడు ఆ వ్యక్తి. లిన్ ఫాంగ్ కంటే వేగంగా కదిలాయి అతని చేతులు. తుమ్మెదలా జుంకారం చేస్తూ పోయి రివాల్వర్ పట్టుకున్న చేతిలో దిగబడింది పొడుగాటి పిడిబాకు. అదిరిపడి రివాల్వర్ని వదిలేశాడు లిన్ ఫాంగ్. ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా అతని మీదకి జంప్ చేశాడు ఆ వ్యక్తి. మెడ చుట్టూ చేతులు చుట్టి క్రింద పడవేశాడు. పడుతూ పడుతూ క్రింద ఉన్న రివాల్వర్ని లాగిపెట్టి తన్నాడు లిన్ ఫాంగ్. జర్రున జారుతూ పోయి ఒక గోడకు గుద్దుకుందది. చెవులు చిల్లులు పడే శబ్దంతో ప్రేలింది. గాడ్, ఎవరినైనా పంపు. టాయిలెట్ రూమ్స్లో రివాల్వర్ మ్రోతలేమిటో తెలుసుకోవటానికి ఎవరో ఒకరిని వెంటనే పంపు అని ఆక్రోశించింది అతని అంతరంగం. అదే సమయంలో పెద్దగా కూతపెట్టింది పక్క ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న గూడ్స్ ట్రైన్ ఒకటి. దాని మూతలో రివాల్వర్ ప్రేలుడు ఎవరికీ వినపడదని గ్రహించేసరికి నిరాశ నిస్పృహలు లిన్ ఫాంగ్ని ఆవరించుకున్నాయి. అతని ఆలోచనల్ని గ్రహించినట్లు వికృతంగా నవ్వాడు ఆ వ్యక్తి. నీ గోడు వినిపించుకునే నాథుడు ఎవడూ లేడు లిన్ ఫాంగ్, నువ్వు చావక తప్పదు అంటూ మెడమీది పట్టు మరింత బలవత్తరం చేశాడు. ఎత్తిన పాదాన్ని ఎత్తినట్లే క్రిందికి దించి చుట్టూ చూశాడు షాడో. టికెట్ కలెక్టర్లు ఎవరైనా ఇటొస్తే మన బండారం బయటపడిపోతుంది, కొత్త పెళ్లి కొడుకులా దిక్కులు చూస్తూ నిలబడిపోతావేమిటి గురు, విసుగ్గా అంటూ షాడో చెయ్యి పట్టుకుని ముందుకు లాగాడు గంగారాం. ఒక్క క్షణం ఆగు గంగు, రివాల్వర్ పేలిన మోత వినవచ్చింది ఎక్కడ్నుంచో అంటూ ఆ పరిసర ప్రదేశాల్ని మరింత జాగ్రత్తగా కలియచూశాడు షాడో. రాను రాను, నీకు మతిపోతుంది. రైల్వే స్టేషన్లో రివాల్వర్ మోతలు వినబడ్డాయంటే నవ్వుతారు వినేవాళ్ళు, నువ్వు బయలుదేరు గురు అంటూ మరోసారి అతని చెయ్యి పట్టుకుని లాగాడు గంగారాం. చేతిని విదిలించుకుని రెండడుగులు పక్కకు వేశాడు షాడో. ఉన్నట్లుండి పరుగందుకుని వేగంగా సమీపించాడు ఒక టాయిలెట్ రూమ్ని. ద్వారానికి అడ్డంగా నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఇంకో రూమ్కి వెళ్ళండి సార్, ఇది రిపేర్లో ఉంది. ఉన్న చోటి నుంచి ఒక్క అంగుళం కూడా అవతలికి జరగకుండా అన్నాడు షాడోని చూడగానే. మరి నువ్విక్కడేం చేస్తున్నావు బ్రదరు, కాపలాగాస్తున్నావా లోపలికెవరూ వెళ్లకుండా? షాడో వెనకే పరిగెత్తుకొచ్చిన గంగారాం అడిగేశాడు తడుముకోకుండా. ఉలికిపాటును నేర్పుగా కప్పిపెట్టుకుని కనులెర్ర చేశాడు ఆ వ్యక్తి. పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టి మర్యాదగా పక్కకు వెళ్ళండి, అధిక ప్రసంగం చేస్తారంటే తగిన శాస్తి జరుగుతుంది అన్నాడు ఒకడుగు ముందుకు వేసి. ఆ మాట వెలువడిన మరుక్షణం పెద్ద పులిలా అతని మీదికి దుమికాడు గంగారాం. నువ్వు లోపలికి పోయి నీ పని చూసుకో, వీడి సంగతి నాకు వదిలే అంటూ జుట్టు పట్టుకుని ఆ వ్యక్తిని ముందుకు లాగేశాడు. మూసి ఉన్న తలుపుల్ని లాగిపెట్టి తన్ని లోపలికి పోయాడు షాడో. అక్కడ కనిపించిన దృశ్యం అతని రక్తాన్ని వేడెక్కించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకు దూకి లాగిపెట్టి తన్నాడు లావుగా ఎత్తుగా ఉన్న వ్యక్తి నడుం మీద. లిన్ ఫాంగ్ని క్రింద పడేసి గొంతు పిసుకుతున్న ఆ దృఢకాయుడు బాధగా అరిచి వెనక్కి ఒరిగాడు. అతని మెడ పట్టుకుని పైకి లేపాడు షాడో. కుడికాలిని తొడలకు అడ్డం పెట్టి బలంగా విసిరేశాడు ద్వారం వైపు.
తల్లక్రిందులుగా పల్టీ కొడుతూ పోయి ద్వారం ముందు పడ్డాడు దృఢకాయుడు. తల నేలకు పొడుచుకొని బాధగా మూలిగాడు. అతని చుట్టును కూడా గట్టిగా పట్టుకొని బర్రున బయటికి ఇచ్చేశాడు గంగారాం. వీడిని కూడా నాకు వదిలేసి గోయహెడ్ గురు, డోంట్ వరీ అంటూ కేక వేశాడు వచ్చిరాని ఇంగ్లీష్లో. నలిగిపోయిన గుడ్డ బొమ్మల నేలమీద పడి ఉన్న లిన్ఫాంగ్ వైపు అడుగులు వేశాడు షాడో. అదే సమయంలో అతనికి ఎడమ చేతి వైపున ఉన్న గాజు కిటికీ ఒకటి భళ్ళున బ్రద్దలైంది. కండలు తిరిగిన శరీరంతో నున్నగా షేవ్ చేసిన తలతో భీకరంగా కనిపిస్తున్న ఒక వస్తాదు కిటికీలోనుంచి లోపలికి దూకాడు. షాడోని చూడగానే స్లైడ్గా ముందుకు కదిలింది అతని కుడిపాదం. స్టిఫ్గా బిగించిన వ్రేళ్లతో కత్తుల్లా ముందుకు వచ్చాయి చేతులు. అతని కాళ్లల్లోనూ కళ్లల్లోనూ కదలాడుతోంది అందమైన రిధం. మార్షల్ ఆర్ట్స్లో అపారమైన అనుభవం ఉంటేగాని అది సాధ్యపడదు. పిడికిళ్లు బిగించి ముందుకు దూకాడు షాడో. ముందు వెనక చూసుకోకుండా అతని ముఖం మీద గుద్దాడు. తల ప్రక్కకు వంచి బిగ్గరగా నవ్వాడు ఆ వస్తాదు. ముఖానికి తగలవలసిన షాడో పిడికిలి నిరపాయకరంగా అతని భుజం మీద పడి జారిపోయింది. భయంతో బెంబేలెత్తిపోతున్నట్లు కీచుగారిచి వెంటనే వెనక్కి దూకేశాడు షాడో. పారిపోవటానికి అన్నట్లు ముఖద్వారం వైపు దొంగచూపులు చూశాడు. తొడచరిచి చేతుల్ని పైకెత్తాడు వస్తాదు. గాలిలో తేలుతున్నట్లు కదిలింది అతని శరీరం. కంటికి కనిపించినంత వేగంతో పైకి లేచింది కుడిపాదం. ఆ మూమెంట్ కోసమే అంత శ్రమపడ్డాడు షాడో. చటుక్కున క్రిందికి వంగి తడి తగలకుండా గచ్చుమీద పరిచి ఉంచిన రబ్బర్ పట్టాను బలంగా ముందుకు గుంజాడు. ఎడమ కాలిమీద బ్యాలెన్స్ అవుతున్నాడా వస్తాదు. పాదం క్రింది రబ్బరు పట్టా కదలటంతో తల్లక్రిందులై గచ్చుమీద పడిపోయాడు. చేతుల్ని క్రిందికి దించి ఆ షాక్ని తట్టుకోవటానికి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ముందుగా గచ్చుని తాకిన అతని కుడిభుజం ఫట్మని శబ్దం చేస్తూ విరిగిపోయింది. బాధను భరించలేక తపతపా నేలను తంతూ స్పృహతప్పి తలవాల్చేశాడతను. ఇక ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఆగదలుచుకోలేదు షాడో. నడుములు విరిగిన రబ్బరు బొమ్మల అడ్డదిడ్డంగా పడి ఉన్న లిన్ఫాంగ్ని భుజం మీద వేసుకున్నాడు. బయటకి ఈడ్చుకుపోయిన దృఢకాయుడి తలను నేలకేసి బాదుతున్న గంగారాంని హెచ్చరించాడు. కన్ను మూసి కన్ను తెరిచేలోగా అక్కడికి దగ్గరలో ఉన్న ప్రహరీ గోడను క్రాస్ చేసి మెయిన్ రోడ్ మీదకి వెళ్లిపోయాడు. వచ్చేస్తున్నారు, బందిపోట్లు మన గ్రామం మీదకి వచ్చేస్తున్నారు. గావు కేకలు పెడుతూ గ్రామంలోకి వచ్చారు 10 మంది కుర్రాళ్లు. గొల్లుమని అరిచి తలా ఒక దిక్కుకు చెల్లా చెదరయ్యారు వీధుల్లో తిరుగుతున్న పౌరులు. 10 అడుగులు కూడా వేయలేకపోయారు వాళ్లు. పదఘట్టనలతో గ్రామాన్ని దద్దరిల్ల చేస్తూ వేగంగా అక్కడికి వచ్చేశాయి 25 అశ్వాలు. కదలకండి, ఎక్కడి వాళ్లక్కడే నిలబడిపోండి, కంగుమంటున్న కంఠంతో గ్రామస్థుల్ని హెచ్చరిస్తూ చేయి ఊపాడు నల్లని ముసుగు ధరించి ఉన్న బందిపోటు నాయకుడు. వికటంగా నవ్వుతూ గుర్రాల మీద నుంచి దూకి ఇళ్లమీద పడ్డారు బందిపోట్లు. అడ్డం వచ్చిన పౌరుల్ని చర్మపు కొరడాలతో దారుణంగా హింసిస్తూ పెద్ద పెద్ద ధాన్యపు మూటల్ని వీధిలోకి దొర్లించారు. ఎక్కడెక్కడో దాచుకున్న ధనాన్ని ఆభరణాలను వెతికి వెతికి వెలికి తీసుకువచ్చారు. అన్యాయం, ఇది అమానుష్యం, సంవత్సరాల తరబడి కష్టించి కూడబెట్టుకున్న ధనమది అని అరుస్తూ ఒక బందిపోటు మీదకి ఎగబడ్డాడు 60 సంవత్సరాల వృద్ధుడు. పెడీమని అతని ముఖం మీద కొట్టాడు బందిపోటు. కాలి దగ్గర కనిపించిన కిరోసిన్ దీపాన్ని గోడకు తగిలేలా తన్ని అగ్గిపుల్ల వెలిగించాడు. భగ్గున లేచాయి మంటలు. కిరోసిన్తో తడిసిన గోడ మీద నుంచి వేగంగా పైకప్పుకు వెళ్లిపోయాయి. వీధుల్లో నిలబడిపోయిన పౌరుల్లో ఒక్కసారిగా వచ్చింది చైతన్యం. గోలగోలగా అరుస్తూ ఆ ఇంటివైపు కదలబోయారు. అడుగు ముందుకు వేస్తే మీ అందరి ప్రాణాలు తీసిపోతాను, వెనక్కి జరగండి, ఉరుములాంటి కంఠంతో వారిని హెచ్చరించాడు ముసుగు మనిషి. వృద్ధుడి ఇంటిమీద నుంచి పక్కనే ఉన్న మరో ఇంటివైపు మరలాయి అగ్నిజ్వాలలు. నల్లటి పొగలు సుడులు తిరుగుతూ గాలిలోకి లేస్తుండగా మంటల బారిన పడ్డాయి ఆ ఇంటిమీది ఎండుటాకులు. చేతులతో ముఖాన్ని కప్పుకుని నేలమీద కూలబడిపోయాడు వీధిలో నిలిచి ఉన్న ఒక పౌరుడు. అది చూసి చలించిపోయింది అతని ప్రక్కనే ఉన్న ఒక పడుచు. నా తమ్ముడు ఇంట్లో నిద్రపోతున్నాడు, అయ్యయ్యో అని అరుస్తూ ఇంటివైపు పరుగుతీసింది. కంటికి కనిపించనంత వేగంగా కదిలింది ఒక బందిపోటు చేతిలోని పొడవాటి కత్తి.
గుండెల మీద పెద్ద గాయం కాగా కెవ్వున అరిచి నేల కూలిపోయిందామె. ఎర్రటి రక్తం వెల్లువలా ప్రవహించి నేల మీద మడుగు కట్టసాగింది. చేతకాని దద్దమ్మల్లా చూస్తూ నిలబడి ఉంటే ఇటువంటి దారుణాలు వీళ్ళు ఇంకా చేస్తూనే ఉంటారు. ధైర్యం అనేది మీలో ఎవరికైనా ఉంటే ఎదురు తిరగండి, ఈ దుర్మార్గులను దునుమాడండి అని గర్జిస్తూ చెంగున ముందుకు దూకాడు శతవృద్ధుడైన ఆ గ్రామపు పెద్ద. సుడులు తిరుగుతూ గాలిలోకి లేచి చెల్లున అతని ముఖం మీద వాలింది పొడవాటి చర్మపు కొరడ. ఎర్రటి వాత ముఖం మీద ప్రత్యక్షమవుతుండగా నేల మీద పడిపోయాడు గ్రామ పెద్ద. మమ్మల్ని ఎదిరించేటంతటి మొనగాడివా నువ్వు? నీ మాటలతో అందర్నీ రెచ్చగొడతావా? నీకు పట్టబోయే గతిని కనులారా చూసుకో అంటూ తన గుర్రం మీద ఉన్న ఒక చిన్న బుట్టనెత్తి క్రింద పడేశాడు ముసుగు మనిషి. క్రింద పడిన వెంటనే ఊడిపోయింది ఆ బుట్టకు తగిలించి ఉన్న నల్లటి గుడ్డ. పొడుగాటి నాలుకల్ని వేగంగా ఆడిస్తూ బయటకొచ్చింది రెండే రెండు మూరల పొడుగున్న జోసీ జాతి కొండచిలువ. రెండు క్షణాల పాటు అటూ ఇటూ చూసి ఒక్కసారిగా పోయి క్రింద పడిన గ్రామ పెద్ద కంఠాన్ని చుట్టేసింది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయాడతను. నీలం రంగుకు తిరగసాగిందతని ముఖం. నీరు నిండిన కనులతో నిస్సహాయంగా నిలబడిపోయారు గ్రామస్థులందరూ. భరించరాని దుఃఖం గుండెల్ని బ్రద్దలు చేస్తున్నా బయటపడి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. నాకోసం మీరు బాధపడకండి, మీకోసం మీ పిల్లల కోసం దైవాన్ని ప్రార్థించండి. అబుటూ పర్వత శిఖరం మీద హాయిగా నిద్రపోతున్నాడు తోషివాన్. మీ ప్రార్థనలతో అతన్ని నిద్రలేపండి. అసక్తులైన ప్రజల్ని అవసర సమయంలో కాపాడతానని ప్రతిజ్ఞ చేసిన ఆ బంజాయి వీరుడిని పిలవండి. శరీరంలో ఉన్న శక్తినంతా కూడా తీసుకుని బిగ్గరగా అన్నాడు గ్రామ పెద్ద. ఒక్కసారిగా గొంతులు విప్పారు గ్రామస్థులు. బంజాయ్, బంజాయ్, బంజాయ్ అన్న పిలుపులతో మార్మోగిపోయిందా గ్రామం. అదిరిపడి అశ్వాల్ని ముందుకు దూకించారు బందిపోట్లు. నోళ్లు మూయండి, నోళ్లు మూయకపోతే మీ చర్మాలు ఒలిచేస్తాం. కర్కస కంఠాలతో బెదిరిస్తూ చర్మపు కొరడాలతో అందరినీ చెల్లా చెదురు చేయటం మొదలుపెట్టారు. నీ పేరు మరిచిపోయిన గ్రామస్థులకు నిన్ను గుర్తుకు తెచ్చి నా బాధ్యతను నెరవేర్చుకున్నాను. ఇక ఈ అమాయకులను కాపాడే బాధ్యత నీదే తోషివాన్, నీదే గద్గదంగా అనుకున్నాడు గ్రామ పెద్ద. అతని మనస్సులోని మాటల్ని గమనించినట్లు పెద్దగా బుసకొట్టి తోకను నేలకేసి బాదింది కొండచిలువ. ఎండుకొమ్మ విరిగినట్లు విరిగిపోయింది గ్రామ పెద్ద మెడ ఎముక. బంజాయి వీరుడి పేరు తలచినా అబుటూ పర్వత శిఖరం మాట మనస్సులో అనుకున్నా మీ పని ఆఖరైపోతుంది. చిత్రహింసలు పెట్టి చెట్ల కొమ్మలకు వ్రేలాడదీయిస్తాను. పారిపోతూ కూడా పెద్ద పెద్ద కేకలు పెడుతున్న పౌరుల్ని ఇష్టం వచ్చినట్లు కొరడాతో కొడుతూ అశ్వాన్ని అటూ ఇటూ పరుగులు తీయిస్తున్నాడు ముసుగు మనిషి. అదే సమయంలో నురగలు కక్కుతూ అక్కడికి పరిగెత్తుకు వచ్చింది ఒక అశ్వం. ఎత్తుగా లావుగా ఉన్న దృఢకాయుడు ఒకతను దానిమీద నుంచి క్రిందికి దూకి ముసుగు మనిషి దగ్గరికి వచ్చాడు. చాంగ్మిన్ లోయలో ఉన్న మన కేంద్రానికి పావురాల టపా వచ్చింది. సకాయ్ సిటీలో మనవాళ్లు దారుణంగా దెబ్బతిన్నారట అంటూ ఒక చిన్న చీటీ అతనికి అందించాడు. అందులో వ్రాయబడి ఉన్న మెసేజ్ని చదువుకోగానే ముసుగులో నుంచి కనిపిస్తున్న నాయకుడి కనులు చింతనిప్పుల్లా ఎర్రబడ్డాయి. అబాషిరి పట్టణం దగ్గర మన దారికి అడ్డం వచ్చిన వారి పనే ఇది. వాళ్లు సకాయిలో అడుగు పెట్టకముందే లిన్ఫాంగ్ని పైకి పంపించేద్దామని ప్రయత్నించాను. ఇక ఆలస్యం చేసి ప్రయోజనం లేదు అంటూ అనుచరులకు సైగ చేసి తన అశ్వాన్ని ముందుకు దూకించాడు. ఇళ్లు కొల్లగొట్టి బయటకు చేరవేసిన ధనాన్ని, ధాన్యపు బస్తాలను గ్రామంలో ఉన్న ఎడ్లబళ్ల మీద సర్దారు బందిపోట్లు. వికటాట్టహాసాలు చేస్తూ గ్రామాన్ని వదిలి దూరంలో కనిపిస్తున్న కొండల వైపు బయలుదేరారు. 6 నెలల క్రితం టోక్యో సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుపోయారు కొందరు నేరస్థులు. వారి జాడలు తెలుసుకోవటానికి పట్టణ ప్రదేశాలను వదిలి అడవుల్లోకి పోయాడు నా అసిస్టెంట్ అన్నాడు లిన్ఫాంగ్. అతను అందించిన వేడివేడి టీని సిప్ చేస్తూ ఆ మాటల్ని వింటున్నారు షాడో గంగారాం. టాయిలెట్ రూంలో తగిలిన దెబ్బల నుంచి ఇంకా సరిగ్గా కోలుకోలేదు లిన్ఫాంగ్. స్వల్పంగా కంపిస్తూనే ఉన్నాయి అతని చేతులు. నీరసంగానే వెలువడుతున్నాయి మాటలు. ఇప్పుడు విషయాలన్నీ దేనికి బాబాయ్, రేపు మాట్లాడుకోవచ్చు కదా అనబోయిన గంగారాంని వారిస్తూ చిరునవ్వు నవ్వాడతను. జైలులో నుంచి పారిపోయిన నేరస్థుల జాడలకు బదులు కొన్ని దారుణమైన రహస్యాలు నా అసిస్టెంట్కి తెలిసాయి. బందిపోటు దొంగతనాల పేరుతో గ్రామస్థుల్ని హడలు కొడుతున్నారు కొందరు విద్రోహులు.
అందరి దృష్టి ఆ దొంగతనాల మీద ఉన్న సమయంలో దేశం మొత్తాన్ని స్వాహ చేయడానికి పథకాలు తయారు చేయబడినాయట అంటూ మెటల్ ట్యూబ్ ని చేతుల్లోకి తీసుకున్నాడు. నా అసిస్టెంట్ సంపాదించిన ఇన్ఫర్మేషన్ ఇందులో పొందుపరచబడి ఉంది. ఇది నా చేతికి చేరితే తమ బండారం బట్టబయలవుతుందనే భయంతో ఇన్ని దారుణాలు చేశారు ఆ దుర్మార్గులు అంటూ చిన్న స్క్రూడ్రైవర్తో మెటల్ ట్యూబ్ ని పగలగొట్టాడు. టైట్గా చుట్టిన మైక్రోఫిలిం ఒకటి ప్యాక్ చేయబడి ఉంది అందులో. మామూలు కనులకు కనిపించవు అందులోని బొమ్మలు. ఇందుకు ప్రత్యేకమైన ప్రొజెక్టర్ ఉంది, దాన్ని తెప్పిస్తాను. ప్రాణాలను పణంగా పెట్టి నా అసిస్టెంట్ కనిపెట్టిన విషయాన్ని దేశమంతటా చాటిస్తాను ఆనందంగా అంటూ గదిలో ఒక మూలగా ఉన్న టెలిఫోన్ దగ్గరికి పోయాడు లిన్ఫాంగ్. టీకప్పును ఖాళీ చేసి టేబుల్ మీద పెడుతున్న షాడో అనీజీగా కదిలాడు అటూ ఇటూ. ఏమిటి గురు, ఏమైంది? తన చేతిలోని కప్పును టపీమని క్రింద పెట్టేస్తూ వెంటనే అడిగాడు గంగారాం. సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్ గంగు, ఏదో ప్రమాదం మనల్ని పొంచి చూస్తున్నట్లు అనిపిస్తోంది అంటూ గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు షాడో. ఘాటుగా సోకింది ఒక వెగటు వాసన. అడవుల్లో తిరిగే జంతువేదో ఆ పరిసరాల్లో తచ్చట్లాడుతున్నట్లు. షాడో ఆలోచన ఒక కొలిక్కి రాకముందే దబ్మని శబ్దం చేస్తూ విరిగి లోపల పడ్డాయి మూసి ఉన్న ఆ గది తలుపులు. అదిరిపడి కుర్చీలో నుంచి లేచాడు షాడో. బలంగా ఉన్నాయి గది తలుపులు. 10 మంది బలవంతులు పలుగులు తెచ్చి పొడిస్తేగాని పగిలి క్రింద పడవవి. అటువంటి తలుపుల్ని ఒకే ఒక గుద్దుతో విరగ్గొట్టి గదిలోకి వచ్చింది బ్రహ్మాండమైన ఆకారం ఒకటి. అయ్య నాయనోయ్, ఇదెక్కడిది గురు, ఇలా ఉందేమిటి? షాడోతో పాటు కుర్చీలో నుంచి లేచిన గంగారం ఆశ్చర్యంతో మ్రాన్పడిపోతూ అన్నాడు అస్పష్టంగా. ఆఫ్రికన్ అడవుల్లో అగుపించే గొరిల్లాకు 4 గింతలు పెద్దదిగా ఉంది ఆ ఆకారం. చురుకత్తుల్లాంటి రోమాలు శరీరమంతటా కనిపిస్తున్నాయి. చిన్న సైజు మద్ది చెట్ల మాదిరిగా ఉన్న దాని చేతుల్లో తళతళ మెరుస్తూ కనిపిస్తోంది 6 అడుగుల పొడుగున్న పెద్ద గండ్రగొడ్డలి. ఎర్రగా జ్యోతుల్లా మెరిసిపోతున్న కనుల్ని గుండ్రంగా తిప్పుతూ గదినంతా కలియచూసిందా ఆకారం. టెలిఫోన్ దగ్గర ఉన్న లిన్ఫాంగ్ ని గమనించగానే భీకరంగా నోరు తెరిచి గండ్రగొడ్డలిని అతని వైపు విసిరింది. ఫట్మని శబ్దం చేస్తూ మధ్యకు విరిగిపోయింది టేబుల్. క్రిందపడి ముక్కలు ముక్కలైపోయింది టెలిఫోన్. మై గాడ్, తప్పుకో బాబాయ్, తప్పుకో! ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అరిచాడు గంగారాం. ఎగిరి వెనక్కు దూకాడు లిన్ఫాంగ్. వయస్సును మించిన వేగంతో పారిపోయి వచ్చాడు. జపాన్ దేశపు జానపద గాథల్లో తప్ప ఎక్కడా కనిపించని భీకర మృగం ఇది. తెలివితేటల్లో మనిషికి సమానం. మన మాటలు అర్థం చేసుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కథల్లో ఉండి ఈ రాక్షసి ఇక్కడికెలా వచ్చింది? మనం భ్రమపడటం లేదు కదా? భయంతో కంపించిపోతూ అన్నాడు. అతని మాటలు నిజంగానే అర్థమైనట్లు నోరు తెరిచి కాలితో నేలను బాదింది ఆ మృగం. భూకంపం వచ్చినట్లు కంపించింది నేల. 2 అంగుళాల ఎత్తుకు లేచిపడ్డాయి గదిలో ఉన్న సామాన్లు. దీని ఎవ్వారం చూస్తుంటే మనల్ని కథల్లోకో గాథల్లోకో పంపించేసేటట్లుంది, ఏం చేద్దాం గురు అంటూ ప్రక్కకు చూశాడు గంగారాం. 10 అడుగుల దూరంలోనే ఉంది పెద్ద ఫ్రెంచ్ విండో. వేగంగా పోయి తలుపులు తెరవగలిగితే. ఆ ఆలోచన మనస్సులోకి ఎంటరైన మరుక్షణం కదిలాడతను. లిన్ఫాంగ్ చేయి పట్టుకుని 2 అడుగులు వేశాడు. కత్తుల్లా కనిపించే కోరల్ని బయటపెట్టి ఒళ్ళు జలధరించేటట్లు అరిచింది ఆ మృగం. కాళ్లకు దగ్గర్లో ఉన్న కుర్చీనొకదాన్ని బలంగా తన్ని ముందుకు దూకింది. కంబ్యాక్ గంగు, కంబ్యాక్ యు బ్లడీ ఈడియట్ అని హెచ్చరిస్తూ గంగారాం చేయి పట్టుకుని వెనక్కి లాగేశాడు షాడో. ఫుట్బాల్ మాదిరి గింగిరాలు తిరుగుతూ పోయి విండోకి కొట్టుకుంది కుర్చీ. ముక్కలు ముక్కలైపోయింది విండో గ్లాస్. షాడో అరుపును లక్ష్యపెట్టకుండా ఒక్క గంతులో విండోని సమీపించాడు లిన్ఫాంగ్. ఒక కాలెత్తి విండో సిల్ మీద వేశాడు. మెరుపు కంటే వేగంగా అతన్ని సమీపించి మెడ పట్టుకుంది ఆ మృగం. కొయ్యబొమ్మని విరిచినట్లు పుటుక్కున మధ్యకు విరిచేసి క్రింద పడేసింది. 2 సార్లు గిలగిలా కొట్టుకున్నాడు లిన్ఫాంగ్. రక్షించండి, రక్షించండి అంటూ ప్రాణాలు వదిలేశాడు. ఎడమ కాలితో నేలను తన్ని గాలిలోకెగిరాడు షాడో. నాభి కండరాలను మెలిపెడుతూ అతని నోటి వెంట వెలువడింది భయంకరమైన కుంఫూ ఛాలెంజ్. కంటికి కనిపించని వేగంతో పోయి దాని ముఖానికి తగిలింది అతని కుడిపాదం. కొండరాళ్లను సైతం పిండి చేయగల బలమైన దెబ్బాది. ఎంతటి బలవంతుడైనా బావురుమంటూ నేలకూలవలసిందే. ముక్కు మీద ఏదో ఈగ వాలినట్లు ముఖాన్ని సవరించుకుంది ఆ మృగం.
ఉన్నట్లుండి ముందుకు వంగి పిడీమని కొట్టింది కుడిచేత్తో. తల్ల క్రిందులుగా గాలిలోకి లేచి ఒక గోడకు గుద్దుకున్నాడు షాడో. కరెంట్ షాక్ తగిలినట్లు ప్యారలైజ్ అయిపోయింది అతని శరీరం. గచ్చు అదిరేటట్లు అడుగులు వేస్తూ అతని వైపు కదిలింది ఆ మృగం. అది చూసేసరికి చీమలు పాకినట్లు కంపరమెత్తింది గంగారాం శరీరం. నీవైపే వస్తుంది, తప్పుకో గురు అని అరిచాడు. తప్పుకోవటానికి ప్రయత్నించాడు షాడో. ఎంత ప్రయత్నించినా స్వాధీనంలోకి రాలేదు అవయవాలు. గురుగురుమని శబ్దం చేస్తూ ముందుకు వంగింది ఆ మృగం. చేతులు చాచి షాడో మెడ పట్టుకుంది. తనని తాను మరిచిపోయాడు గంగారాం. గది గోడలు ప్రతిధ్వనించేలా రంకెవేసి దుస్తుల్లో దాచి ఉంచిన టోంగా పిడిపాకును బయటికి లాగాడు. చెంగును ముందుకు దూకి పోటుమీద పోటుగా దాని వెన్నుమీద పొడిచాడు నాలుగు పోట్లు. బాధతో మెలికలు తిరిగిపోయిందా మృగం. ఎగిరి గంతులు వేస్తూ వెను తిరిగి అతని మీదకి జంప్ చేసింది. నన్ను పట్టుకోవటం నీ తాత తరం కూడా కాదే, నీలాంటి దద్దమ్మల్ని నేను చాలాసార్లు చూశాను అంటూ ఒక పక్కన నిలబెట్టి ఉన్న స్టీల్ కబోర్డ్ని దాని నెత్తిమీదకి నెట్టాడు గంగారాం. కబోర్డ్ దెబ్బకు ఇసుమంత కూడా తొణకలేదా మృగం. టోంగా బాకుకు రాసి ఉన్న విషం మాత్రం దాన్ని గింగిరాలు తిప్పుతోంది. ఆ తిక్కలో గంగారాంని పట్టుకోలేక గుండెలు బాదుకుంటూ భీకరంగా అరిచింది. ముందుకు రావటం అంటూ జరిగితే ఈసారి దాని అంతు చూడాలన్న పట్టుదలతో లిన్ఫాంగ్ దగ్గర పడి ఉన్న గండ్రగొడ్డలిని అందుకొని రెడీ అయ్యాడు గంగారాం. ముందుకు వచ్చిందది మామూలుగా మాత్రం కాదు. ఎవరు ఆర్డర్ ఇచ్చినట్లు అరుపుల్ని ఆపేసి సుడిగాలిలా అతని ప్రక్క నుంచి ఫ్రెంచ్ విండో దగ్గరికి పరుగు తీసింది. ఆగు, ఆగవే, పిరికి పందలా పారిపోవటానికి నీకు సిగ్గులేదు? ఆగమని అంటుంటే నీకు వినిపించటం లేదు అంటూ గండ్రగొడ్డలని దానిమీదకి విసరబోయి శిలా విగ్రహంలా స్తంభించిపోయాడు గంగారాం. ఫ్రెంచ్ విండోలో నుంచి బయటకు దూకి చీకట్లలో కలిసిపోయిందా మృగం. తలుపులు విరిగిపోయిన ద్వారంలో నుంచి పరుగు పరుగున వచ్చి అతన్ని షాడోని చుట్టుముట్టారు అనేక మంది పోలీస్ గార్డులు. లిన్ఫాంగ్ మా సీక్రెట్ ఏజెన్సీకి గౌరవ సలహాదారు, అతన్ని దారుణంగా హత్య చేసిన మీ ఇద్దరికీ ఉరిశిక్ష తప్పదు. లావుపాటి సిగార్ని వెలిగించుకుని గుప్పుగుప్పున పొగ వదులుతూ అన్నాడు పోలీస్ కమిషనర్. అయ్యో బాబోయ్, అతన్ని హత్య చేసింది మేం కాదు సారు, అబాషిరి పట్టణం నుంచి అతనికి ఒక మెసేజ్ని మోసుకొచ్చాము. మేం తెచ్చిన మైక్రోఫిల్మ్ ఇంకా అతని దగ్గరే ఉంది ఆందోళనగా అన్నాడు గంగారాం. అతని చేతిలోని గండ్రగొడ్డలిని లాక్కొని జాగ్రత్తగా క్రింద పెట్టాడు పోలీస్ కమిషనర్. లిన్ఫాంగ్ దగ్గరికి పోయి ఫిలిం కోసం వెతికాడు. అతని దగ్గర కాదు కదా, ఆ గది మొత్తం గాలించినా కనిపించలేదు ఆ ఫిలిం. గండ్రగొడ్డళ్లతో నిండు ప్రాణాన్ని బలి తీసుకోగలిగిన మీ వంటి రాక్షసులకు అబద్ధాలు ఆడటం ఏమంత కష్టం కాదు. మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి సజీవంగా కాల్చి చంపాలి అంటూ గార్డులకు సైగ చేశాడతను. అది కాదు సారు, ఆ మృగం అనబోయిన గంగారాంని కనులతోనే వారించాడు షాడో. ఇక మనం ఏం చెప్పినా వీళ్లు నమ్మరు గంగో. అనవసరమైన విషయాలనెత్తి ఇంకా అవమానాల పాలు కావటం దేనికి అంటూ హెచ్చరించాడు. నోరు మూసుకొని నడిచాడు గంగారాం. లిన్ఫాంగ్ నివసించే ఆ ఇంటి ముందు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు జనం. చంపండి, ఆ దుర్మార్గుల్ని నిలబెట్టి నరకండి అని అరుస్తూ ఒక్కసారిగా ముందుకు దూకారు. లాఠీకర్రలతో వారందరినీ వెనక్కి తరిమి షాడో గంగారాంలను ఒక జీప్లోకి నెట్టారు పోలీస్ గార్డులు. అరగంట తర్వాత ఒక పోలీస్ స్టేషన్ ముందు దించి లోపలికి తీసుకుపోయారు. కిటకిటలాడిపోతున్నాయి అక్కడున్న లాకప్ రూమ్లన్నీ. ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండకూడని ఆ గదుల నిండా 25 మందికి పైనే బంధింపబడి ఉన్నారు. పాపం పెరిగిపోయింది. జనన మరణాల సంఖ్య కంటే జైలు గదుల్లోకి వచ్చేవారి సంఖ్యే ఎక్కువనిపిస్తోంది అంటూ లాకప్ గదుల ముందున్న వరండాలోకి నడిచాడు గంగారాం. ఒకదానిమీద ఒకటిగా వరుసల్లో పేర్చి ఉన్నాయి అనేక రకాల జనపనార బస్తాలు. తెల్లటి పొడుం ఏదో వాటిలో నుంచి క్రిందికి జారి నేలంతా పరుచుకొని ఉంది. అవేమిటి బ్రదర్? కుతూహలాన్ని అణచుకోలేక వెంట వస్తున్న గార్డుల్ని అడిగాడు. మీలాంటి దుర్మార్గుల్ని మేపటానికి తెచ్చిన మైదాపిండి. నన్ను అడిగితే మీకు అసలు తిండి పెట్టడం శుద్ధ దండగ. లాకప్లో ఉన్నంతకాలం మార్చి మసి చెయ్యాలి, అప్పుడుగాని మీ బుద్ధులు మారవు కరుకుగా చెప్పాడు ఒక గార్డ్. ఏదో తెలియక అడిగినందుకు ఇంత పెద్ద ఉపన్యాసం దేనికి బ్రదర్? ఎవరు దుర్మార్గులో ఎవరు సన్మార్గులో ఇప్పుడే తెలియదు, ఒక్క నిమిషం ఓపిక పట్టు అంటూ ఒక అడుగు ప్రక్కకు వేసి షాడోకి అడ్డం తిరిగాడు గంగారాం.
అతన్ని తప్పించుకోవటానికి రెండడుగుల అవతలికి వేశాడు షాడో. ఉన్నట్లుండి బిగ్గరగా షౌట్ చేసి వరుసలో పేర్చి ఉన్న ఒక బస్తాను కుడిచేత్తో బలంగా పొడిచాడు. షాడో కంటే బిగ్గరగా అరిచి అమాంతం ఆ బస్తానందుకున్నాడు గంగారాం. గిర్రున తిరుగుతూ అందులో ఉన్న మైదాపిండిని వరండా అంతా విరజిమ్మాడు. రెప్పపాటు కాలంలో జరిగిపోయిందా సంఘటన. నోళ్లు తెరుచుకొని రాతిబొమ్మల్లా చూస్తున్న గార్డుల కళ్ల నిండా పడింది మైదాపిండి. మోసం, మోసం, పట్టుకోండి, పట్టుకోండి అని అరుస్తూ గుడ్డిగా కదం తొక్కటం మొదలుపెట్టారు వాళ్లు. అడ్డం వచ్చిన ఇద్దర్నీ అవతలికి నెట్టి వింటి నుంచి వెలువడిన బాణంలా స్టేషన్ బయటికి పరుగు తీశాడు షాడో. పట్టుకోండి, పట్టుకోండి అని గావుకేకలు పెడుతూ క్లోజ్గా అతన్ని ఫాలో అయ్యాడు గంగారాం. స్టేషన్ బయటే నిలబడి ఉంది వారిని తీసుకువచ్చిన పోలీస్ షేప్. బోనెట్ దగ్గర నిలబడి సిగరెట్ కాల్చుకుంటున్నాడు డ్రైవర్. నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు బ్రదర్, అర్జెంటుగా వెళ్ళు అంటూ ఒక్క గంతులో స్టీరింగ్ ముందు కూర్చున్నాడు గంగారాం. మైదాపిండితో నిండి ఉన్న అతని అవతారాన్ని చూసి నోరు తెరిచాడు ఆ డ్రైవర్. తెరిచిన నోరు తెరిచినట్లు ఉండగానే స్టార్ట్ అయింది జీప్. అతన్ని అవతలకు నెట్టి వేగంగా ముందుకు దూసుకుపోయింది.